अंदर की नमस्कार मंडी तेलुगु पूजा चैनल की स्वागत श्री मात्रे नमः कार्तीक मासम 2023 సంవత్సరంలో నవంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది అయితే ఈ కార్తీక మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ మాసంలో మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది ఈ మాసంలో దానాలు చేస్తారు పవిత్ర నదిలో స్నానం ఆచరిస్తారు వీటిని ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు అలాగే ఈ మాసంలో ప్రతి రోజు కూడా తులసి మొక్కకు పూజ చేస్తారు కార్తీక మాసంలో ఏ ఏ పనులు చేయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో ఏ ఏ పనులు చేస్తే నష్టాలు కలుగుతాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి కార్తీక మాసం యొక్క నియమాలు తెలుసుకుందాం అదే విధంగా కార్తీక మాసంలో ప్రతి రోజుకు కూడా ఒక్కో ప్రత్యేకత ఉంది ఏ ఏ రోజులో ఏమేమి పాటించాలి అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలాగే పవిత్రమైన నదిలో స్నానం చేస్తే భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయట నది స్నానం పాపాలన్నీ కడిగి మోక్షం ప్రసాదిస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో తులసి పూజకు విశేష ప్రాముఖ్యత ఉంది అందుకే ప్రతి రోజు తులసి మొక్క దగ్గర దీపం ఉంచి ప్రదక్షిణలు చేస్తారు కార్తీక మాసంలో ఆహారం ఉన్ని బట్టలు నువ్వులు దీపాలు ఉసిరి దానం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నమ్మకం కార్తీక మాసంలో ఇలా చేయడం వల్ల భక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కార్తీక మాసంలో విష్ణుమూర్తి రూపమైన శాలిగ్రామాన్ని పూజిస్తే కూడా ప్రతి ఒక్క ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు పండితులు అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు గీతను పఠించి అంటే భగవద్గీతను పఠించి ఆలయం నది పుణ్యక్షేత్రం లేదా ఇంటిలో దీపం వెలిగించండి అయితే అసలు కార్తీక మాసంలో ఏ ఏ పనులు చేయకూడదు కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నీటిలో నివసిస్తాడని నమ్ముతారు అందుకే చేపలు లేదా ఇతర రకాల తామసిక్ ఆహారాలను తినడం మానేయండి ఈ మాసంలో నేలపై పడుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు అలాగే ఈ మాసంలో శరీరం మరియు మనస్సు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అలాగే ఈ మాసంలో ఇంద్రియాలపై సంయమనం పాటించాలి ఈ మాసంలో ఉల్లిపాయలు వెల్లుల్లి మాంసాహారం వంటి తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు అయితే కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా ప్రత్యేకమే ప్రతి పూజ కూడా ఒక ఫలమే కార్తీక మాసము శివకేశవులకు భేదం లేనటువంటి మాసము శివారాధనకు విష్ణు ఆరాధనకు కార్తీక మాసం కన్నా ఉత్తమమైన మాసం లేదు మరి ఈ మాసంలో ఏ ఏ రోజు ఏం ఆచరించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏ వ్యక్తి అయినా తన జీవితంలో తెలిసి గాని తెలియక గాని చేసిన పాపాలు పోగొట్టుకొని పుణ్యమును సంపాదించుకోవడానికి కార్తీక మాసమును మించినటువంటి మాసము లేదు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమత్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని భక్తి మార్గమునందు ముక్తి మార్గమునందు తీసుకుని వెళ్ళడానికి కార్తీక మాసంలో ప్రతిరోజుకు ఒక ప్రాధాన్యత ఉందని తెలిపారు అయితే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఏమేమి చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం తప్పకుండా ఇటువంటిని మీరు ఆచరించినట్లయితే మీకు మంచి జరుగుతుంది సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి పాటించి తీరాల్సిందే అయితే అసలు ఏ ఏ రోజు ఏమేం పాటించాలి అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక శుద్ధ పాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి రోజే మనకు కార్తీక మాసం మొదలయ్యే రోజు ఆ రోజు కార్తీక స్నానానికి కార్తీక వ్రతాన్ని ఆచరించేటటువంటి రోజుగా కార్తీక పురాణము తెలిపింది కార్తీక శుక్లపక్ష విద్యను యమద్వితీయగా గజనీహస్త భోజనముగా చెప్తారు ఆ రోజు ప్రతి సోదరుడు కూడా తన సోదరి ఇంటికి వెళ్ళి ఆ రోజు ఆమె వండిన ఆహారాన్ని తిని ఆమెకు ఇష్టమైనటువంటి వస్త్రములు ప్రీతికరమైన వస్తువులు అందిస్తారు కార్తీక శుక్ల పక్ష తదియనాడు అమ్మవారిని పూజించడం అమ్మవారి ఆలయాలను దర్శించడం చేయాలి కార్తీక శుక్లపక్ష చవితి ఆ రోజు నాగుల చవితిగా నాగదేవత ఆరాధన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చేయాలి
కార్తీక శుక్ల పంచమి. కార్తీక పంచమిని జ్ఞాన పంచమి అని అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాస శుక్లపక్ష షష్ఠి. సంతాన ప్రాప్తి కోసం ఆ రోజు అమ్మవారిని పూజించడం, అమ్మవారిని ఆరాధించి ఎర్రటి వస్త్రమును సమర్పించడం మరియు దానం చేయడం కూడా చాలా విశేషం. కార్తీక మాస శుక్లపక్ష సప్తమి. ఆ రోజు సూర్యారాధనకు ఉత్తమమైన రోజు. ఆ రోజు ఆదిత్య హృదయము పారాయణ చేయడం, పుణ్యనదియందు స్నానమాచరించడం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది. కార్తీక మాస శుక్లపక్ష అష్టమి. ఆ రోజు గోపూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తాయి. దీనిని గోపాష్టమి అని అంటారు. కార్తీక మాస శుక్లపక్ష నవమి. ఆ రోజు మహావిష్ణువును పూజించడం, రామనామస్మరణ చేయడం చాలా విశేషం. కార్తీక దశమి. ఈరోజు కార్తీక దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ మూడు రోజులు కూడా శ్రీ మహావిష్ణువును పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక కలుగుతుంది. కార్తీక శుక్లపక్ష ఏకాదశి. ఈ రోజున ఏకాదశి రోజు మహావిష్ణువును పూజించిన వారికి సద్గతులు కలుగుతాయి. కార్తీక మాస ద్వాదశి. ఈ రోజున పాలసముద్రంలో దేవతలు దానవులు చిలికినటువంటి ద్వాదశి రోజు. సాయంత్రం ఉసిరికొమ్మను తులసి మొక్క వద్ద పెట్టి తులసిని, లక్ష్మీదేవిని, ఉసిరి చెట్టును మహావిష్ణువుగా భావించి సాయంత్రం పూట క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును చేస్తారు. ఈ వ్రతమును ఆచరించిన వారికి సర్వ పాపహరణం అవుతుంది. బృందావన ద్వాదశి. బృందావనం నందు దీపాలను వెలిగిస్తారు. కార్తీక శుక్లపక్ష త్రయోదశి. శివారాధనకు విశేషించి ప్రదోషకాలమందు చేసే శివారాధన విశేషమైన పుణ్యఫలం ఉన్నది. ఆ రోజు సాలగ్రామాన్ని దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. కార్తీక మాస చతుర్దశి. ఈ రోజున శివారాధనకు చాలా విశేషం. విశేషించి ప్రదోషకాలంలో చేసే శివారాధన, దీపారాధన దానములకు కొన్ని రెట్ల ఫలితాలు ఉంటాయి. కార్తీక శుక్లపక్ష పూర్ణిమ. కార్తీక పౌర్ణమి రోజు చేసే నదీ స్నానానికి, శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనానికి, ఆ రోజు ఆచరించే సత్యనారాయణ స్వామి వ్రతానికి ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి. కార్తీక బహుళ పాడ్యమి. దుర్గాదేవి ఆరాధనకు ఆకుకూరల దానములకు ప్రసిద్ధి. ఆ రోజు చేసే దానముల వల్ల పుణ్యఫలము లభిస్తుంది. కార్తీక బహుళ విదయ. కార్తీక వనభోజనాలకు విశేషమైనటువంటి రోజు. కార్తీక బహుళ తదియ దుర్గాదేవిని ఆరాధించడానికి చాలా విశేషమైనటువంటి రోజు. కార్తీక బహుళ చవితి రోజు విఘ్నేశ్వరుని పూజించినటువంటి వారికి ఉన్నటువంటి కష్టములు అన్నీ తొలగి పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి. కార్తీక బహుళ పంచమి రోజు ఆచరించేటటువంటి నదీ స్థానాలకు పుణ్య ఫలితం ఉంటుంది. కార్తీక బహుళ షష్ఠి. గ్రామదేవత ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక బహుళ సప్తమి. జిల్లేడు పూల దండలతో శివారాధన చేయడానికి విశేషమైనటువంటి రోజు. కార్తీక బహుళ అష్టమి. ఆ రోజున కాలభైరవుణ్ణి ఆరాధించినటువంటి వారికి అనారోగ్య సమస్యలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. కార్తీక బహుళ నవమి. ఆ రోజున శివనామ స్మరణ చేసిన వారికి విష్ణుమూర్తి ఆరాధనకు, శ్రీరామనామ స్మరణకు విశేషమైనటువంటి రోజు. కార్తీక బహుళ దశమి. మహావిష్ణువును ఆరాధించిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక బహుళ ఏకాదశి. దీనిని మతత్ర ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణు ఆలయంలో దీపారాధన చేసి ఏకాదశి ఉపవాసం ఆచరించినటువంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక బహుళ ద్వాదశి. దీపదానములకు అన్నదానము వంటివి ఆచరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక బహుళ త్రయోదశి రోజు నవగ్రహ ఆరాధన చేసినట్లయితే గ్రహదోషములు తొలగుతాయి. కార్తీక బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకోవడం, ప్రదోషకాలమందు శివారాధన చేసుకోవడం వలన అపమృత్యు దోషాలు, భయాలు తొలగుతాయి. కార్తీక అమావాస్య రోజు చేసే శివారాధనకు పితృదేవతల పేరుతో పెట్టే అన్ని దానములకు, పెద్దలకు నరకబాధలు తొలగుతాయని పెద్దలు చెబుతున్నారు. అయితే తెలుసుకున్నాం కదా కార్తీక మాసంలో ఏ రోజులు ఏమేమి చేయాలి అనే విషయాన్ని. తప్పకుండా ఇటువంటివి మీరు ఆచరించినట్లయితే మీకు పుణ్యఫలం దక్కుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. శుభం.